పౌలు గారు రోమేలకు రాసిన పత్రిక పదిహేనవ అధ్యాయము పదిహేను పదహారు వచనాలు అయినను అన్యజనులను అర్పణ పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి ప్రీతి కర్మగనట్లు నేను స్వార్థ విషయమై యాజక ధర్మం జరిగించచ్చు దేవుని చేత నాకు అనుగ్రహం పడిన కృపను బట్టి అన్యజనుల నిమిత్తము యస్సు క్రీస్తు పరిచారు నాయతని ఇది హేతువు చేసుకుని మీకు జ్ఞాపకం చేయవలని ఉండి ఎక్కువ ధైర్యం కలిగి సంక్షేమంగా మీకు వ్రాయిచున్నాను దేవుడి లేఖనములు దీవించిన గాక ఆ మెయిన్ తీటికు రాసిన పత్రిక రణాచయం పద్నాలుగు వచ్చినం ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియంత ఆసక్తి కలి ప్రజలను తన చేసుకోసము పవిత్రపరచుకుని తన శుద్ధిగా చేసుకుంటకు తన్ను తానే మన కొరకు అర్పించుకోనేను చదివిన ఈ లేఖనములు మనకు దేవుడు దీవించి అనుగ్రహించిన గాక ఆమెన్ రోమిలకు రాసిన పత్రికలో మనం చదివాం పదిహేను అధ్యాయము పదిహేను పదహారు వచనాలు అయినను అన్యజలు అర్పణ ద ఫస్ట్ వర్డ్ అన్యజనులు వివర్ జెంటైల్స్ వాన్స్ వివర్ హీదన్ పీపుల్ పూర్వము మనము అన్యజనులము పూర్వము మనము విగ్రహారాధికులము పూర్వము మనము పరదేశలము పూర్వము మనము దేవునిని ఎరుగనటువంటి ప్రజలము ఇస్రాయిల్లినటువంటి దేవుని ప్రజలు దేవుడు ఏర్పరచుకున్న ప్రజలు దేవుని కృపను తృణీకరించినారు కాబట్టి అన్యజన్లమైన మనకు పరజన్లము పరదేశలము అయిన మనకు దూరస్థులమైన మనకు సత్క్రియలు లేనటువంటి మనకు కృప ద్వారా రక్షణ అనుగ్రహించబడింది వి ఆర్ సేవ్డ్ బై గ్రేస్ దేవుని కృప వలన మనము రక్షింపబడ్డాం అందుకని ఇక్కడ అప్షన్ పౌల్ గారు అన్యజనులు అర్పణ ద సెకండ్ వర్డ్ ఈస్ ఆఫరింగ్ అర్పణ దేవుడు మనలను అన్యజనులమైన మనలను మునుపు దూరస్తులమైన మనలను పాపము చేత శాపము చేత పడిచ్చడిన మనలను దేవునికి అర్పణగా చేసుకున్నకు ప్రవణేశ్వర క్రీస్తు వారు ఈ లోకానికి పంపించబడ్డారు మనమే ప్రభువునకు అర్పణ దేవుడే మనలను కోరుతూ ఉన్నారు దేవునికి కావలసింది మన ఆస్తి కాదు మన డబ్బు కాదు మన సంపద కాదు మన స్టేటస్ హోదా అంతకంటే కాదు మనలని అర్పణగా ఆయన కోరుతూ ఉన్నాడు అందుకని వాక్యండి ఉందంటే సజీవ యాగముగా మేము మీరు ఆయనకు సమర్పించకును సజీవ యాగముగా దేవునికి మనల్ని మనం సమర్పించుకోవడమే ఆరాధన ద ట్రూ వర్షిప్ అండ్ ద రియల్ వర్షిప్ ఈస్ వి ఆర్ టు ఆఫర్ అవర్ సెల్ఫ్ అండ్ గాడ్ దేవునికి మనల్ని మనం అర్పించుకోవడమే నిజమైన ఆరాధన అదే ఆత్మతోను సత్యముతోను ఆరాధించడము అన్య జనులలో నుంచి పూర్వము మనము పరజనులము పరదేశలము పూర్వము చచ్చిన వారము మీరు మీ పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారయ్యుండగా ఆయన క్రీస్తు కూడా మనలను బ్రతికించను అని లేఖనాలు ఉటంకిస్తూ ఉన్నాయి దేవుణ్ణి ఎరగినటువంటి ప్రజలము అందుకని ఆయనను అన్యజనులు అర్పణ అను అర్పణ మనలను దేవుడు ఒక అర్పణగా అంగీకరించాలనుకుంటూ ఉన్నాడు అబ్రహాం గారు ఇస్సాకుని అర్పణగా అర్పించారు ఏదైనా వనములో ఆదాము అవలు పాపం చేసినప్పుడు అక్కడ పిల్ల వధించబడింది కానీ నిజమైన ఆరాధన నిజమైన స్థుతి యాగము నిజమైన సజీవ యాగము మనను మనమే దేవునికి అర్పణగా అర్పించుకోవడము అందుకని అన్యజనులను అర్పణ మనమే ఆఫరింగ్ మనమే ఆయనకు కానుక మనల్ని మనం సమర్పించుకోవడమే సజీవ యాగముగా సమర్పించుకోవడమే యొక్క ఆరాధించడము దేవుని స్థుతించడము దేవుని ఆరాధించడము కృష్ణ పాలు గారు అంటే ఆయనను అన్యజనుల అర్పణ పరిశుద్ధాత్మ పరిశుద్ధ పరిశుద్ధపరచబడకు మనము పరిశుద్ధాత్మ పరిశుద్ధ పరిశుద్ధపరచబడుతూ ఉన్నాము దిన దినము నిమిష నిమిషము క్షణ క్షణము దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడల్లా కూడా దేవుని వాక్యము చదివినప్పుడల్లా కూడా మనము దేవుని పరిశుద్ధాత్మల్ని ఏం చేస్తున్నామండి పరిశుద్ధపరచబడుతూ ఉన్నాము కారణం మనము ఆయనకి అర్పణ మనమే ఆయనకు సజీవ యాగము బైబిల్లో పాత నిబంధనలో రకరకాల అర్పణలు అర్పించబడినాయి కానీ దేవుడు కోరేది మనల్ని మనమే సమర్పించుకోండి ఎలా సమర్పించుకోవాలండి సజీవ యాగముగా ఆయనకు సమర్పించుకొని సజీవ యాగముగా ఇక్కడ మనం చదివిన వాక్యంలో దిన దినము దేవుని వాక్యం వలన ప్రార్థన వలన దేవుని మాట వలన యేసుక్రీస్తు వారి రక్తం వలన మనము పరిశుద్ధపరచబడుతూ ఉన్నాము చదువు చూడండి పరిశుద్ధాత్మల్లా పరిశుద్ధపరచబడి ప్రీతికరమగునట్లు దేవునికి ప్రీతికరమగునట్లుగా దేవునికి ఇష్టకరమగునట్లుగా అంటే ప్రభువుకి ఏ విధంగా ఉండటం మరి దేవుని చిత్తమో ప్రభువునకు ఏ విధంగా సమర్పించుకోవాలో అనే విధంగా పరిశుద్ధాత్మ మనల్ని ఏం చేస్తుంటాడండి ప్రీతికరమైన అర్పణగా సజీవ యాగముగా పరిశుద్ధాత్మ దేవుడు మనను సిద్ధపరుస్తూ ఉంటాడు దినదినము దినదినము ఎస్తేరు మరి గ్రంథంలో కూడా మనం చూస్తూ ఉంటే ఆనాడు రాజుగారి దగ్గరికి వెళ్ళడానికి అనేక మంది అందమైన కన్యకలను సిద్ధపరిచారు ఆనాడు ఒకవేళ పాంట్స్ రకరకాల పౌడర్స్ ఉన్నాయనుకోండి ఎవరికి కావాల్సిన వాళ్ళు తీసుకునేవారు సోప్స్ రకరకాల సోప్స్ రకరకాల సెంట్స్ ఇవన్నీ కూడా ఆనాడు ఉండేవి ఈనాడు మనకి పది రూపాయలు కూడా సెంట్ వచ్చేస్తుంది ఎన్ని కండి పది రూపాయలు కూడా ఇలాగనేసుకుంటే వాసన వచ్చేస్తుంది ఆనాడు వాడేటువంటి ఆ అత్తరు ఆ సెంటు ఆ పెర్ఫ్యూమ్ లక్షల్లో కాస్ట్ ఉండేదండి ఎలా ఉండేదండి కాస్ట్ లక్షల్లో ఉండేది ఆనాడు ఆ పాపాత్మలైన స్త్రీ యస్సు క్రీస్తు వారి పాదములుగా పూసినటువంటి ఆత్తరు విలువ ప్రజెంట్ వాల్యూ కడితే లక్ష యాభై వేల రూపాయలు మనం ఇవ్వగలమండి ఒకవేళ దుబాయ్ నుంచి మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా దుబాయ్ నుంచి వచ్చారనుకోండి వాళ్ళు ఏదో ఒక పది రూపాయలు విలువ చేసినటువంటి అత్తరు బాటిల్ పట్టుకొచ్చారనుకోండి పది పట్టుకొచ్చాడు ఒకటి ఇవ్వడానికి కూడా మనము ప్రాణం ఒప్పదో ఆ పదే మనము వాడేసుకోవాలని కానీ ఆనాడు ఆ స్త్రీ యేసుక్రీస్తు క్రీస్తు వారి పాదములకు పోయడానికి సేరున్నర విలువ ఎత్తైన లక్ష యాభై వేల రూపాయల విలువైన అత్తరు భరణి పగలు పొడేసింది ఆయన పాదాలకు పోసిందండి తల వెంట్రుకలతో ఆయన పాదములను తొడిచింది కన్నీటితో కడిగింది వాస్తవానికి దేవుని ప్రజలంటే ఇస్రాయిలీలు కానీ మనము అన్యజనులము పరదేశము కానీ మనలను కూడా దేవుడు అర్పణగా దేవునికి సజీవ యాగముగా చేసుకోవడానికి ఆసక్తి గలగా జనముగా చేసుకోవడానికి యేసు క్రీస్తు వారిని ఈ లోకానికి పంపించారు ఆయన తానే అర్పణగా చేసుకున్న అదే చదువు మనం తీతుకు రాసిన పత్రికలో దేవునికి ప్రీతికరమైన పరిశుద్ధమైన అర్పణగా మనము ఉండాలి అని తీతికి రాసిన పత్రికలో పరిశుద్ధాత్మ దేవుడు ఒక మాట నాయించారు ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రిలందాసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకుంటకు తన్ను తానే మన కొరకు అర్పించుకునేను మనం చేతున్న రోమా పదిహేనులోనూ ఇక్కడ కూడా మనకు కనబడే మాట ఏంటంటే పవిత్రత అనే మాట కనబడుతుంది రోమలో మనం చూస్తూ ఉంటే పరిశుద్ధత అనే మాట కనబడుతుంది రోమ పదిహేనులో పరిశుద్ధత తీతికు రాసిన పత్రికలో పవిత్రత దాని అర్థం ఏంటంటే ప్రొనిస్ క్రీస్ వారి బలయోగం ద్వారా అన్యజనులమైన మనము ఆయనకు అర్పణగాను సజీవ యాగముగాను అర్పించబడ్డగాను దినదినము పరిశుద్ధపరచబడుతూ ఉన్నాము దినదినము పవిత్రపరచబడుతూ ఉన్నాము యశు క్రీస్తు వారి రక్తం ద్వారా మనము పరిశుద్ధపరచబడుతున్నాము పవిత్ర చేసుకున్నారు మునుపటి ప్రవర్తన విషయంలో మనం ఎలా ఉన్నామంటే చూద్దాం తీతికి రాసిన పత్రికలో మనం చదివిన మాటలోనే ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మన గత బ్రతుకులో అన్య జనులుగా ఉన్నప్పుడు మనం ఎలా కలి ఉన్నామండి దుర్నీతి కలిగి ఉన్నాము దేవుని నీతి మనలో లేదు దుర్నీతి అందుకనే వాక్యం ఉందంటే మానవుల నీతి క్రియలు మురికి గుడ్డలు మురికి పేలికలు మానవుని నీతి దుర్నీతి అయితే దేవుడు తన నీతిని మనకు అనుగ్రహించడానికి తన యొక్క పరలోకపు నీతిని దైవికమైన నీతిని మనకి అనుగ్రహించడానికి నరావతారిగి లోకానికి అరుదించారు శిరులో మరణించారు ఆయన తన ప్రాణాన్ని బలయాగముగా అర్పించారు భూస్థాపన చేయబడ్డారు తిరిగి లేచారు దుర్నీతి నుండి మనలను విమోచించి ఎలా చేశారండి సత్క్రిలందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని మనను దేవుడు ఎందుకు పవిత్రపరచారంటే ఎందుకు పరిశుద్ధపరచాలంటే మనము ఆయనకు సజీవయోగముగా సొత్తుగా చేసుకున్నకు ఈ వ్యాఖ్యలు చూస్తున్నాం సొత్తుగా చేసుకున్నకు మనమైన సొత్తు అందుకనే మీరు విలువ పెట్టి కొనబడినవారు మనమైన సొత్తు మనము ఆయన రక్తంలో కడగబడి విమర్శిపబడినాం కాబట్టి ఆయన సొత్తైన ప్రజలుగా ఉన్నాం మనం రోమిల్ రాసిన పత్రికలో మనం చదివిన పదిహేనో అధ్యాయంలో ఒక మాట చదువుకుందాం పదిహేను పది కలిసి చూద్దాం పదిహేను పది పదకొండు వచనాలు రోమా పదిహేను పది పదకొండు వచనాలు మరియు అన్యజనులారా ఆయన ప్రజలతో సంతోషించుడి అనియు మరియు సమస్యన్యాజనలారా ప్రభువును స్థుతించడి సకల ప్రజలు ఆయనను కొనియాడుగాక చాలండి మనము అన్యజనులము అని జ్ఞాపం చేసుకోవాలి పరదేశలము అని జ్ఞాపనం చేసుకోవాలి మనలను ఆయనకు అర్పణగా సజీవ యాగముగా అంగీకరించడానికి తానే స్వయముగా తన ఏకైక కుమారుని జనుతక కుమారుణ్ణి ఈ లోకానికి పంపించారు మనలను అర్పణగా అంగీకరించడానికి మనలను దేవుని సొత్తైనగా ప్రజలుగా చేసుకోవడానికి మనలను ఆసక్తి గల జనాంగముగా చేసుకోవడానికి యస్సుక్రీశీలోకానికి అరుదయించారు వాస్తవానికి ఇటీ కృపకు మనము అనర్హులము ఇట్టి కృపకు మనము పాత్రలము కాము పూర్వపు మన స్థితి అంతా కూడా దుర్నీతి అవిధేయత వీటితో నిండిన మనలను దేవుడు తన సొత్తు అయిన ప్రజలుగా చేసుకుంటూ మనలనే అర్పణగా దేవుడు అంగీకరించాలని కోరుతున్నారు మనమే ఆయనకు అర్పణ మనల్ని మనం సజీవ యాగంగా సమర్పించుకోవడమే అర్పణ అదే నిజమైన ఆరాధన అదే నిజమైన స్థుతి యాగము అదే నిజమైన సజీవ యాగము మన యొక్క అర్పణ ఎలా ఉండాలండి ప్రీతికరముగా ఉండాలి మన అర్పణ ప్రీతికరముగా అంటే దేవునికి ఇష్టకరముగా దేవుడు అంగీకరించ అంగీకరించే విధముగా ఉండాలంటే మనలో సత్క్రియలు ఉండాలి మనము పరిశుద్ధపరచబడుతూ ఉండాలి మనము దినదినము పరిశుద్ధాత్మ వల్ల పవిత్రపరచబెడుతూ ఉండాలి అప్పుడే నిజముగా మనల్ని దేవుడు అంగీకరిస్తాడు అందుకని మన అర్పణ అది అర్పణ గురించి కూడా రాసినప్పుడు ఏమన్నారంటే హెబ్రి పత్రికలో చూద్దాం హెబ్రి పదకొండు నాలుగు విశ్వాసమును బట్టి హేబెలు కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించండి చాలండి మనము దినదినము పరిశుద్ధపరచబడి దినదినము ఆయన రక్తం పవిత్రపరచబడుతూ ఉన్నప్పుడు మనము దేవునికి ఎలాగైపోతామంటే శ్రేష్టమైన బలిగా అయిపోతాం శ్రేష్టమైన బలి మనల్ని మనం దేవునికి సమర్పించుకున్నప్పుడు దేవునికి ఎలాగుంటాం మనము పరిశుద్ధ పరిశుద్ధపరచబడడం ద్వారా పవిత్ర ద్వారా మనలో సత్క్రియందుకు కలిగి ఉండడం ద్వారా మన అర్పణ శ్రేష్టమైన బలిగా ఉంటుంది దేవునికి దేవుడు కోరే ఆరాధన అది మన నోటితో మన పెదవులతో మన జిహ్వతో మన నాలుగుతో ప్రభును ఆరాధించేదానికంటే మన నిజమైన ఆరాధన శ్రేష్టమైన ఆరాధన శ్రేష్టమైన బలి అర్పణ విశ్వాసంతో కూడిన బలి అర్పణ మనల్ని మనమే సజీవ యాగముగా దేవునికి సమర్పించుకోవడం అందుకని అప్సం పౌలు గారు ఏమన్నంటే సమర్పించుకోండి నేను మిమ్మను బ్రతిమాలు కొనుచి ఉన్నాను అన్నాడు అప్సిన పౌలు గారు బ్రతిమాలుతూ ఉన్నాడు సజీవ యాగముగా శ్రేష్టమైన బలిగా దేవునికి మనల్ని మనం అర్పి అర్పించుకోవడమే నిజమైన ఆరాధన శ్రేష్టమైన ఆరాధన ద ట్రూ వర్షిప్ దేవుడు కోరే ఆరాధన అది మన పెదవులు కాదు మన నోరు కాదు మన యొక్క అర్పణలు కాదు మన యొక్క కానుకలు కాదు ద రియల్ అండ్ ట్రూ వర్షిప్ ఈస్ టు ఆఫర్ అవర్ సెల్ఫ్ అండ్ గాడ్ దేవునికి మళ్ళను మనమే సజీవ యాగంగా సమర్పించుకోవడమే నిజమైన ఆరాధన గాడ్ వాంట్స్ దట్ వర్షిప్ దేవునికి అలాంటి ఆరాధన కావాలి మళ్ళను మనం సజీవ యాగంగా సమర్పించుకోవాలి దేవునికి సజీవ యాగంగా సమర్పించుకోవడానికి కావాల్సిన అర్హతలు మనం చూసాం మొదటిది పరిశుద్ధపరచబడుట రెండవది పవిత్రపరచబడుట మూడవది సత్క్రిలేందు ఆసక్తి కలిగినట ఈ త్రీ క్వాలిటీస్ మనలో ఉండాలి మొదటిది పరిశుద్ధపరచబడుట అంటే దేవుని రక్తంలా పరిశుద్ధపరచబడతాం పవిత్రపరచుకుంటున్న మనల్ని మనం పవిత్ర పవిత్రపరచుకోవడం మూడవది సత్క్రిలేందు ఆసక్తి కలిగినప్పుడు మనల్ని మనం సమర్పించుకున్నప్పుడు నిజమైన ఆరాధన నిజమైన బలియాగము నిజమైన సచీవ యాగము హెబ్రి పదకొండు నాలుగు ప్రకారము శ్రేష్టమైన బలి ఈ బలి అర్పణ గురించి దేవుడు సాక్ష్యమిస్తాడు హెబెల్ గురించి హెబెలు అర్పణల గురించి సాక్ష్యం ఇచ్చిన దేవుడు నీ అర్పణ గురించి నా అర్పణ గురించి కూడా దేవుడు సాక్ష్యం ఇస్తాడు అదే చదువుతూ ఉన్నాం దేవుడు అతని అర్పణల గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అని ఉంది ఇక్కడ అతడు ఆ విశ్వాసం బట్టి నీతి మంత్రులని సాక్ష్యము పొందను అతడు మృతు ఆ విశ్వాసం ద్వారా మాట్లాడుచున్నారు ఫోర్త్ క్వాలిఫికేషన్ అండ్ ఫోర్త్ స్టాండర్డ్ ఆఫ్ ఎ ట్రూ బిలవర్ ఈస్ నాలుగవ స్థాయి నాలుగవ ఆశీర్వాదము నాలుగవ అంతస్తు ఏంటంటే అతడు విశ్వాసము ద్వారా మృతి నొంది మాట్లాడుచు ఉన్నాడు మనం నిజమైన శ్రేష్ట బలిగా దేవునికి అర్పించుకున్నప్పుడు సజీవ యాగముగా మనల్ని మనం అర్పించుకున్నప్పుడు దేవుడు మనకు వచ్చే కృప ఏంటంటే మృతి నొంది విశ్వాసం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు హెబలి గారు మృతి నొంది విశ్వాసము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడండి దేవునికి ఇలాంటి ఆరాధన కావాలి అన్యోజనలమైన మనలను మునుపు దూరస్తులమైన మనలను దుర్నీతి కలిగిన మనలను అవివేక ప్రజలమైన మనలను దేవుని ప్రజలైన మనలను తనకు సొత్తిగా చేసుకొని తనకు అర్పణగా చేసుకుంటకు సజీవ యాగముగా మనల్ని ఆయన అంగీకరించుటకు శ్రేష్టమైన బలిగా మనల్ని అంగీకరించుటకు దేవుడు తానే స్వయమిగి లోకానికి నరావతారిగా వచ్చారు మరణించారు భూస్థాపన చేయబడ్డారు తిరిగి లేచారు మనకిచ్చిన క్వాలిఫికేషన్స్ తీతుకులో చూ చూస్తుండీ ఏమి ఇచ్చాడైనా మనకి ఇచ్చినటువంటి క్వాలిఫికేషన్స్ తీతుకు రాసిన బతుకు మనం చూస్తున్నాం సమస్తమైన దుర్నీతి నుండి మనలను వి వీఆర్ రెడీముడ్ పీపుల్ విమోచింపబడిన ప్రజలము రెడీమ్డ్ ఉన్న పేరులో ఒక పేరు ఏంటంటే ద రెడీమర్ విమోచకుడు విమోచకుడు అని ఆయనకి పేరు మనల్ని ఎలా చేశారండి ఆయన విమోచించి వి ఆర్ రెడీమిడ్ పీపుల్ విమోచింపబడిన ప్రజలము పాపము నుంచి విడిపించిన ప్ర విడిపించబడిన ప్రజలము శాపము నుంచి విడిపించిన విడిపించబడిన ప్రజలము లోకము నుంచి విడిపించబడిన ప్రజలము శరీరాస నేత్రాస జీవబడమ్మ నుంచి విమోచించబడిన ప్రజలము దేవుడు విధంగా మనం విమోచించి మన ఎలా చేశారటండి ఆసక్తి గల ప్రజలుగా చేశాడు సత్క్రి ఎందు గల ప్రజలు దాని ఏంటంటే దేవుని రక్తంలో కడుగబడి పరిశుద్ధపరచబడి దేవుని సొత్తైన ప్రజగా అయిపోయినప్పుడు సజీవ యాగముగా మనల్ని ఆయనకి సమర్పించుకున్నప్పుడు శ్రేష్టమైన బలిగా మనల్ని మనం హెబెల్ వలె అర్పించుకున్నప్పుడు మనకు ఉన్న ఆధిక్యత ఏంటంటే మనం ఎప్పుడు కూడా ఆల్వేస్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ట్వంటీ ఫోర్ అవర్స్ అ డే సత్క్రియేందు ఆసక్తి గల జనాంగంగా మనం ఉంటామండి అంటే ప్రతి నిమిషము మన యొక్క జాస మన కోరిక మన ఊహ మన ఉద్దేశము మన క్రియ సమస్యము కూడా ఎలా ఉంటాయి అండి ఆసక్తి గల ఉంటుంది సత్క్రియలే మనలో ఉంటాయి దుర్నీతికి సంబంధించిన క్రియలు మనలో ఉండవు అండ్ సెకండ్ థర్డ్ పాయింట్ ఈస్ తన కోసరము పవిత్ర పరచువను తన కోసం దేవుడు ఎందుకు మనల్ని రక్షించాడు ఎందుకు పరిశుద్ధపరిచాడు ఎందుకు పవిత్రపరిచారు ఎందుకు ఆయన సెలవుల బలం మనల్ని తన కోసము ఆయన కోసం అందుకని పరమగీతాల్లో నా ప్రియుడు నావాడు నేను అతని దానను చూద్దాం చూడండి పరమగీతము రెండు పదహారు నా ప్రియుడు నావాడు నేను అతని దానను మనము పరిశుద్ధపరచబడినప్పుడు పవిత్ర దేవుని కోసం మనం సజీవయాగంగా సమర్పించుకున్నప్పుడు దేవుడే మనల్ని శ్రేష్టమైన బలిగా అంగీకరించినప్పుడు మన స్టేటస్ మారిపోద్ది మన కండిషన్ మన లెవెల్ మారిపోద్ది మన స్టేటస్ ఎంతవరకు ఎదిగిపోద్ది అంటే నా ప్రియుడు నావాడు నేను అతని దానను క్లోజ్ రిలేషన్షిప్ ఇంటిమేట్ రిలేషన్షిప్ దేవునితో సత్సంబంధము అన్స్పీకబుల్ మాటలో వర్ణించలేము నే నా ప్రిడ్డి వాడు నేను అతని దాని తర్వాత మనము సొత్తైన ప్రజలమైపోయాం మనము ఆయన సొత్తి మనం మనము మనం సొత్తి కాదు రక్షింపబడిన తర్వాత మనము ఆయన సొత్తైన ప్రజలుగా అయిపోయాము అని లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి కనుక ఇదనాన్ని మనము చదివిన లేఖనాల్లో మాటలను ఒకసారి జ్ఞాపం చేసుకుందాము పూర్వము మనము అన్యాజనులము పరజనులము పరదేశలము దుర్నీతి కలిగిన వారము దేవుని కృపకు దూరమైన వాళ్ళము అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారము దట్ వాస్ ద ప్రీవియస్ కండిషన్ ఆఫ్ అవర్ లైఫ్స్ మన జీవితాల్లో పూర్వపు స్థితి ఇది దేవుడు కోరిన స్థితి మనలనే అర్పణగా ఆయన కోరుకున్నాడు మనలనే అర్పణ అంటే మన ప్రాణము మన ఆత్మ మన దేహము ఈ మూడు కూడా ప్రభువుకి కావాలి ఆనాడు యశు వారు కట్టబడిన గాడిద గురించి ప్రస్తావిస్తేమనంటే ఇవి ప్రభువునకు కావలసినవి కీ పాయింట్ ఇవి ప్రభువునకు కావలసినవి ఇంటి యజమాని ఇమనంటే అయితే విప్పి తోలుకొని పండి ఆటంగా పరచలేదు ఇంటి యజమానుడు మన జీవితాల్లో కూడా దేవునికి కావాల్సింది మన డబ్బు కాదు మన స్టేటస్ కాదు మన ఆస్తి కాదు గాడ్ వాంట్స్అస్ దేవునికి మనమే కావాలి మనమే నిజమైన అర్పణ అదే నిజమైన ఆరాధన మనల్ని మనం సమర్పించుకోకుండా సజీవ యాగంగా మనం ఎన్ని కోట్లు ఇచ్చినా ఇంటెడు ఆస్తి ఇచ్చినా దేవునికి అక్కర్లేదు ఎస్ దేవుడు దేవాదేవుడు అంటే వేయి కొండల మీది పశువులు నావే కదా వేయి కొండల మీది పశువులు నావే కదా అన్నారు కనుక నిజమైన ఆరాధన అన్య జనుల నుంచి రక్షించబడిన మనము అన్య జనలల నుంచి ప్రత్యేకించబడిన మనము అన్య జనాంగా నుంచి విమోచింపబడిన మనము మళ్ళను మనమే సజీవ యాగంగా అర్పించుకోవడమే నిజమైన ఆరాధన నిజమైన సజీవ యాగము దినాన్ని ఆరాధించడానికి మనం వచ్చాం మనల్ని మనము సజీవ యాగంగా అర్పించుకోవాలని లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి ఈ అర్పణ పరచబడి ఆయన రక్తం వలన ఆయన వాక్యం వలన ఆయన మాట వలన మనము పరిశుద్ధపరచబడయి ప్రీతికరమగున్నట్లు ప్రీతికరమైన అర్పణగా మనం చూస్తూ ఉన్నాం మొదటిది పరిశుద్ధపరచబడిన అర్పణ రెండవది ప్రీతికరమైన అర్పణ హెబ్రిలో మనం చూసాము శ్రేష్టమైన అర్పణ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను పరిశుద్ధపరచబడిన అర్పణ రెండవ మాట ఏం చూసాము ప్రీతికరమైన అర్పణ మూడవది శ్రేష్టమైన అర్పణ ఈ విధంగా మనము దేవునికి సజీవంగా సమర్పించుకున్నప్పుడు దేవునికి యాక్సెప్టబుల్ ఆఫరింగ్ అంటారు ఇంగ్లీష్లో యాక్సెప్టబుల్ ఆఫరింగ్ దేవుడికి ప్రీతికరమైన అర్పణ దేవుడు అంగీకరించే ఆరాధన అది సో ఈవేళ మనం నోటితే కాదు ఆరాధించటం మనల్ని మనం సమర్పించుకోవడమే నిజమైన ఆరాధనని తన కోసను పవిత్రపరచుకొని తన సుత్తిగా చేసుకుంటు తన్ను తానే మన కొరకు అర్పించు తన్ను తానే అర్పించుకున్నాడు ఆయన దేవుడు తను తాను ఎలాగ అర్పించుకున్నారంటే తన శరీరాన్ని సిలువేయబడ్డానికి అర్పించారు తన చేతుల్లో గాయలు కాళ్ళలో మేకులు తల మీద కిరీటం పక్కలో బల్లెపోటు గెడ్డం పెరిగి వేశారు మొక్క మీద ఉమ్మేశారు పిడిగుద్దులు గుద్దేశారు చరిచేశారు అంతగా ఆయన అర్పణగా చేసుకున్నారు మనలని అర్పణగా చేసుకుంటారు మనం చేయవలసింది ఏమీ లేదు మనం అర్పించుకోవాల్సింది అలా సింపుల్గా వి ఆర్ టు ఆఫ్అర్ అవర్ జెల్స్ అండ్ గాడ్ మళ్ళీ మనము సజీవ యాగంగా దేవునికి సమర్పించుకోవడమే నిజమైన ఆరాధన ఎంత సింపుల్ వే చేస్తారండి దేవుడు ఎంత వే మనకు బదులుగా ఆయన సెలవైబారు కాబట్టి మళ్ళీ మనం దేవునికి సజీవ యాగంగా సమర్పించుకోవడమే దాని అర్థం ఏంటంటే పరిశుద్ధపరచబడి పవిత్రపరచబడి శ్రేష్టమైన బలిగా దేవునికి అర్పించుకోవడమే నిజమైన ఆరాధన ఆ ఆరాధన దేవునికి ఎలా ఉంటుంది ప్రీతికరంగా ఉంటుంది దేవునికి ప్రీతికరంగా ఇంగ్లీష్లో యాక్సెప్టబుల్ ఆఫరింగ్ అంటారు ప్రీతికరమైన అందుకని భక్తులు చోట ప్రీతికరమైన సేవ చేయదము అన్నారు ప్రీతికరమైన సేవ ప్రీతికరమైన అర్పణ ప్రీతికరమైన ఆరాధన నిజమైన ఆరాధన మనల్ని మనము ఆయనకి బలి అర్పణగా అర్పించుకోవడం అర్పణ బలి అర్పణ కాదు ప్రభు అయిపోయారు కాబట్టి మనము అర్పణగా అర్పించుకోవడమే కనుక మన జీవితాల్లో సొమ్మ కొడత సోకుడు ఎందుకు చెప్పానంటే నిజంగా బలి అర్పణ అయిపోయింది మన వారు మన కోసం గాయపరచబడింది ఆయనే మనమేం గాయపరచబడాలి ఒకసారి మేము కొన్ని పత్రికలు పంచిపడితే ఒక ఊరు వెళ్ళిపోయాం దారితెప్పి అక్కడ గుడి కనపడింది చర్చ్ ఆ చర్చ్లోకి ఓపెన్ చేస్తుంది లోపలికి వెళ్ళాం చూద్దాం కాదంటా వెళ్ళేటప్పటికెళ్ళ చర్చ్లో అన్ని బొమ్మలే పైనుంచి కిందకి అన్ని బొమ్మలే ఏంటి బొమ్మలు ఫోటోలు అనుకున్నాము అని ఎడినట్టుగా అక్కడ ఒకటి చెప్పారు ఈ చర్చి పాస్టర్ గారండి ఆయన సిలువ వేయించుకున్నాడు అండి ఆయన ఏ వేయించుకున్నాడంట సిలువ వేయించేసుకున్నాడు ఎస్తీరని నేను చూసాము ఆ చర్చిలో అన్ని ఆ పాస్టర్లు అంటే పిచ్చి తొగ్గలక్ అంటారు కదండి పిచ్చి తొగ్గులక్ కొంతమంది ఏం చెయ్యలో తెలవక చేస్తారు కాబట్టి ఆడేవాడు ఒకడు మరి ఈ లెంటర్ సీజన్లో ఇప్పుడు రాలేదనుకోండి మరి కరోనా కారణంగా విమానాలు ఉండలేదు కాబట్టి ఒకడు నాలెట్టాడు అంటే పిచ్చి ముదిరిపోయినాడు బంగారపు సిల్వ చేయించుకున్నాడు ఏం చేసుకున్నాడు బంగారు సిల్వ దాన్ని విమానం ఎక్కించడానికి పర్మిషన్ ఒక ఆడికి వాడు ఈ లెంటు డేస్ ఫార్టీ డేస్ కూడా సిల్వ మోస్తూనే ఉంటాడంట ఏం చేస్తున్నాడు వాడు మరి పిచ్చి మొదలడం కదా అది మనకు బదులుగా ఆయన సిల్వ వేయబడితే మనకు బదులుగా ఆయన కొరడా దెబ్బలు తింటే మనం ఒక దెబ్బ తినగలమా ప్యాషన్ ఆఫ్ ప్రైస్ అని ఒక ఆయన చూడరాని అన్నారు ఏదో చూశాను కాసేపు నువ్వు ఆగలేవు చేస్తా ఉన్నారు నేను ఎక్కడ ఎడితే చాలా మొండు కదా ఏడిపోయి తక్కువ నాకు వాళ్ళందరూ ఏడు చేస్తున్నారు నేను మాత్రం కాసేపు చూశాను ఆ ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్లో ముప్పై ముప్పై తొమ్మిది ఒకటి తక్కువ ఎన్ని డెబ్బలు అండి నలభై దెబ్బలు ముప్పై తొమ్మిది కొడుతున్నారండి అంటే అది అంత రియల్ కాదు ఒక దెబ్బ పొరపాటున కొట్టినోడు మన నిహురాన్ లాటాడు అనమాట కొట్టినోడు వీడికి గట్టిగా తగల వీడికి మార్మల్ ఈ దెబ్బ తన మార్మల్స్ రావాలని చెప్పి చెప్పేసి కొట్టడానికి నిహురాన్ని పెట్టారు ఏ దెబ్బలు మొత్తం వేసే మనవాడిని జర్మన్ కుమ్మే అన్నారు అంతే అక్కడేమో యాక్ట్ చేయాలి కొట్టినట్టు సినిమాల్లో యాక్ట్ చేస్తారు కదండి వన్ టూ త్రీ పొరపాటును ఒక దెబ్బ రియల్గానే తగిలేసింది ఆ యాక్టింగ్లో ఆడి పదిహేను రోజులు జ్వరం తగ్గలేదు కండా ఉడిచేసింది ప్యాషన్ ఆఫ్ ప్రేస్ట్లో రియల్గా జరిగింది అది చాలామంది తెలియదు వెనకాల చాలా కథలు ఉంటాయి ప్యాషన్ ఆఫ్ ప్రెస్ట్ సినిమా తీసినప్పుడు ఏ సార్ దెబ్బ అంతే పొరపాటు స్పీడ్గా తెగిలేసింది అంతే ఆడు పదిహేను రోజులు మంచబట్టేయాడంట ప్యాషన్ ఆఫ్ ప్రయస్లో యశు క్రీస్తు వారిలో నటించినాడు కండా ఊడొచ్చేసింది అదే మనమేమో అంటే జీవించేస్తాం యశు క్రీస్తు వారు మనకి బదులుగా అయిన సిలువలో మన ఏమీ లేదు సాల్వేషన్ ఈజ్ మేడ్ సింపుల్ రక్షణ చాలా సులువుగా అయిపోయింది అందుకని వాక్యంలో కూడా ఎలా ఉందంటే మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడ్డారు కృప 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 ఇటీ కృపను మనము నిరుద్రం చేయకూడదు విశ్వాసంతో రక్షింపబడ్డాము మనము అన్య మనలకు దేవుడు గొప్ప రక్షణను గ్రహించినాడు